మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఎస్సీబీ న్యూస్ తెలుగులో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మార్పు కథకు పులి స్టాప్ పడింది. ఇక పార్టీ మార్పుకు అంతా రంగం సిద్ధమైంది. మైనంపల్లి పార్టీ మారుతారా లేదా అన్న అనుమానాలకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పంపారు. మెదక్, మల్కాజ్గిరి రెండు సీట్లు ఆశించిన మైనంపల్లికి మల్కాజ్గిరి సీటు మాత్రమే కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం జైపూర్లో ఉన్న మైనంపల్లి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి పంపించారు. ఇక త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుండగా రేపు లేక ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దల చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పుడు మైనంపల్లి రాజీనామాతో కంటోన్మెంట్ పై కూడా ప్రభావం చూపనుండగా ఆ స్థానంలో మర్రి రాజశేఖర రెడ్డి బరిలో నిలుస్తారన్న ప్రచారం కూడా సాగుతుంది. అందరికీ నమస్కారం. మల్కాజ్గిరి ప్రజల కోరిక మేరకు, అదే విధంగా నా కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నా వెల్విషర్స్ కోరిక మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. తప్పకుండా విదిన్ నో టైం నేను ఏ పార్టీలో చేరబోతా ఉన్నానో తెలియజేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఇంతవరకు మీ అందరి సహకారానికి నేను నా కంఠంలో ఊపిరుండే వరకు కూడా మర్చిపోనని చెప్పి మల్కాజ్గిరి ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలల్లో నా వెల్విషర్స్ అందరికి కూడా అండగా ఉంటాను. ఎప్పుడు కూడా నా ప్రాణమున్నంత వరకు కూడా ప్రజల కోరిక మేరకే నేను ముందుకు నడుస్తాను. దేనికి కూడా లొంగే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్నాళ్ళు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు నేతలయ్యారు. కష్టం వచ్చినా, కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అన్నింటా వారే తోడుగా నిలిచారు. మరిప్పుడు ఆ స్థానం మారనుందా? ఒకరికి స్పీడ్ ఎక్కువ, మరొకరికి ఆలోచన ఎక్కువ. ఇద్దరి వేగానికి సరైన దిశానిర్దేశం చేయడానికి రాబోతుంది ఎవరు? తెరవెనుక నుంచి నేతలను గడిలో పెట్టడానికి సయోధ్య కుదిర్చబోతుంది ఎవరు? మనస్పర్ధలు, అలకలకు పులి స్టాప్ పెట్టేందుకు కుటుంబ పెద్ద రంగంలోకి దిగబోతున్నారు. కూతుర్లు స్పీడుగా పరుగులు తీస్తున్న వేళ ఇక తప్పిదాలు జరగకుండా ఆ బాధ్యతను తన మీద వేసుకోబోతున్నారా? ఇన్నాళ్ళు సాయనతో కలిసి ఉన్న బంధం ఈ పేగు బంధానికి దారి చూపబోతుందా? నాడు ఆయనతో పంచుకున్న రాజకీయ అనుభవాలను కూతుర్లకు పాటలుగా అందించబోతున్నారా? వాచ్ ఫోకస్ రంగంలోకి గీతా సాయన్న. అమ్మను మిల్చి దైవమున్నదా, ఆత్మను మిల్చి అర్థమున్నదా? కంటమెంట్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు దివంగత ఎమ్మెల్యే సాయన్న. ఆయన మరణం వరకు కూడా ఆయనను ఎదిరించి ముందుకు వెళ్లిన వారు లేకపోగా ఆయన అకాల మరణంతో ఇక ఆ స్థానం ఖాళీ కావడంతో ఇక ఆశావాహులు చూపంతా ఆ స్థానంపై పడింది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ సాయన్నపై ఉన్న అభిమానంతో పాటు సానుభూతి వైపు మొగ్గు చూపి ఆ స్థానంలో లాస్యనేతకు స్థానం కల్పించారు. ఇక సాయన్న మరో కుమార్తె చెల్లెమ్మకు తోడుగా తెరవెనుక నుంచి రాజకీయాలను నడిపించడంతో పాటు చెల్లెమ్మకు అన్ని తానేగా వ్యవహరించి రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేతల మధ్య అలకలు, మనస్పర్ధలు పెరిగిపోవడంతో మంత్రి తలసానితో పాటు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న మర్రి రాజశేఖర రెడ్డి బాధ్యతలు మీదేసుకుని ఆ పరిస్థితులను చక్కదిద్దుతూ వచ్చారు. అయినప్పటికీ చిన్న చిన్న తబిదాలు కాస్త వారు తమను మరిచారంటూ ఆరోపణలకు కారణమవుతుండగా తండ్రి లేని కూతుర్లకు ఇదొక పరీక్షలాగానే మారింది. ఈ తరుణంలో సాధ్యమైనంతగా వారు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో కొంత కొసరు వారికి చిక్కులను తెచ్చిపెడుతూనే ఉంది. నాడు సాయన్న అన్నింటా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అందరితో కలుపుకొని ముందుకు సాగగా ఇప్పుడు ఆయన తరహా బాధ్యతలను చూసేవారు ఎవరన్నది ప్రశ్నగా మారింది. ఈ తరుణంలో ఆయన నుంచి తెలుసుకున్న రాజకీయ పాటలతో ఆయనలో సగభాగంగా ఇక వ్యవహారాలన్నీ చక్కదిద్దే పనిలో గీతా సాయన్న రంగంలోకి దిగినట్లు సమాచారం. సాయన్న సతీమణిగా ఆయన పలు కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్న గీత ఇప్పుడు కూతుర్లకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తుండటంతో కుటుంబ పెద్దగా ఈ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు నేతలతో ఎప్పటికప్పుడు ప్రస్తుత రాజకీయాలతో చర్చించడంతో పాటు పలుచోట్ల నేరుగా పర్యటనలో పాల్గొన్న గీతా సాయన్న ఇప్పుడు నేరుగా అందరి మధ్య సయోధ్య కుదుర్చుతూ కలుపుకుపోయే ప్రణాళికలతో సాగుతున్నారు. అందులో భాగంగా నేరుగా పలువురు ముఖ్య నేతలతో పాటు బోర్డు మాజీ సభ్యులకు కూడా ఆహ్వానం పలుకుతూ ఆమె నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లుగా తెలుస్తుండగా ఇక రేపటి రోజు గీతా సాయన్న సారథ్యంలో సమావేశాలకు సైతం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుండగా ఇక నేతలందరినీ కలుపుకుంటూ త్వరలో ప్రచార పాదయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు.
జగమే పలికే శాశ్వత సత్యమిది అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే. కుటుంబంలో పెద్దగా సాయనలో సగభాగంగా ఉన్న గీతా సాయన్న ఇన్నాళ్లు తెరచాటున తెర వెనుక నుంచి వారికి దిక్సూచిగా మారగా ఇక పిలవడం లేదు పలకడం లేదు అన్న మాటలకు చెక్ పెడుతూ ఆ బాధ్యతలన్నీ తనపై వేసుకొని అందరినీ ఒకతాటి పైకి తెచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తుండగా ఇక త్వరలో గులాబీ ప్రచారానికి లాస్యాను సిద్ధం చేస్తూ గెలిపే టార్గెట్ గా ముందుకు సాగుతుండడం విశేషం. నడు కబ్జా కాకుండా కాపాడింది నేను, కష్టమొచ్చినా ఇబ్బంది వచ్చినా తోడుగా నిలిచింది నేను. కానీ సార్ వచ్చిన తర్వాత మీ కష్టాలకు కేరపుగా ఆయన మారారు. ఆనాడు పాఠశాలలో ఏర్పాట్లో మీ మేడం కృషి మరవలేంటైతే అంతా కలిసిపడ్డ కష్టానికి ఏర్పడింది ఈ పాఠశాల అంటూ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల చరిత్రను ఆనేత తెలియచెప్పగా ఆనాటి రోజుల్లో రాళ్లతో కొట్టిన దాడులు చేసేందుకు వచ్చిన తన సొంత బిడ్డలతో సహా వారికి అడ్డుగా నిలిచినందుకు ఈనాడు ఆ పాఠశాలలో ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పగలిగింది. గతనాటి అనుభవాలను హెచ్డబ్ల్యూఓ పంచుకోక పాఠశాల గొప్పతనం తెలుపుతూ సందడిగా సారింది లెర్న్ ఏ వరల్డ్ ఏ డే కార్యక్రమం. బేసిక్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్టీస్ బెస్ట్ ప్రోగ్రామ్ 2023-24 సందర్భం అకాడమిక్ ఇయర్ లో భాగంగా లెర్న్ ఏ వర్డ్ ఏ డే 100 డేస్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సారథ్యంలో బాపూజీనగర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బేసిక్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్టీస్ 2023-24 లో భాగంగా లెర్న్ ఏ వర్డ్ ఏ డే ప్రోగ్రామ్ ను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ బిలాల్ సారథ్యంలో హెచ్డబ్ల్యూఓ ఎల్లమ్మ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందుకు విద్యార్థుల చేత తయారు చేయబడిన గణనాథుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆశ్రమ పాఠశాల ప్రాంగణం ఇంతటి శుభ్రతతో పాటు అబ్బురపరిచే పెయింటింగ్లతో కనిపించడానికి కారణం తమ విద్యార్థులైనట్టు తెలియజేశారు హెడ్ మాస్టర్ లాలు. విగ్రహాన్ని తయారు చేయడంతో మొదలుకొని పెయింటింగ్ల వరకు వారే చేశారని తెలియజేయగా వారిలో ఉన్న ప్రతిభపై ఆనందం వ్యక్తం చేశారు చెంపన్న. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రారంభించడంతో పాటు 100 రోజుల కార్యక్రమంగా పుస్తకాల పంపిణీ చేశారు. టీచర్లతో కలిసి బుక్ లాంచింగ్ నిర్వహించడంతో పాటు విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమం బుక్స్ ను అందించారు. రోజుకో పదంలో భాగంగా ఆ పదంపై పూర్తి విశ్లేషణతో ఈ బుక్ రూపొందించడం జరిగిందని, విద్యార్థులకు పూర్తి అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని హెడ్ మాస్టర్ తెలియజేయగా గత ఈ పాఠశాల కబ్జాలో ఉండేదని కానీ ఆనాడు తాము చేసిన ప్రయత్నంలో భాగంగా ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న విద్యాలయంగా మారిందని, విద్యార్థులు చదువుపైనే కాకుండా స్పోర్ట్స్ పైన కూడా దృష్టి పెట్టాలని కోరారు జంపన్న. గతనాడు బోయిన్పల్లి ప్రాంతంలో విద్యాలయాలతో పాటు ఆశ్రమ పాఠశాల కోసం ఎంతో కష్టపడ్డామని, ఆనాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాము పడ్డ కష్టం కారణంగా ఈ పాఠశాలలు ఏర్పడిందని ఆనాటి గుర్తులను ఓమారు హెచ్డబ్ల్యూఓ ఎల్లమ్మ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్లతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ అమోఘం కాగా వినాయక విగ్రహ తయారు నుంచి మొదలుకొని నిమజ్జనం వరకు, స్కూల్ ప్రాంగణంలో శుభ్రత నుంచి మొదలుకొని పెయింటింగ్ల వరకు అన్నిటా తమ పాఠశాల తమ శుభ్రత అంటూ విద్యార్థులు ముందుకు సాగగా ప్రభుత్వ స్కూల్లో ఇంతటి మార్పును చూసి అంతా ఆశ్చర్యపోక తప్పలేదు. మాటల్లో చెప్పలేనంత సంతోషం. ఏలనాటి నుంచి ఎదురు చూస్తున్నా ఏ ప్రభుత్వం వారి సొంతింటి కలను నెరవేర్చకపోగా గులాబీ ప్రభుత్వం తమకు సొంతిల్లు ఇచ్చింది అంటూ బోర్డు మాజీ సభ్యురాలు నల్లి వెంకటరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. కంటోన్మెంట్ 4వ వార్డు నుంచి 25 మంది డబుల్ బెడ్రూమ్ పథకంలో స్థానం సంపాదించుకోక వారంతా నిన్నటి రోజున అధికారుల నుండి పట్టాలను ఆపుకున్నారు. ఇక సొంతిల్లుగా డబుల్ బెడ్రూమ్లు అందడంతో ఆనందంతో బోర్డు మాజీ సభ్యురాలు నల్లి వెంకటరావును కలిసి సన్మానించడంతో పాటు వారికి అందిన అలాట్మెంట్ లెటర్ను చూపించి ఆనందపడ్డారు. కార్యక్రమంలో నాయకులు పనాస శ్రీకాంత్, యాదలక్ష్మి, సురేఖ, యాకూబ్తో పాటు పలువురు పాల్గొన్నారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీఎంఆర్పీఎస్ నాయకులు దీక్షా కార్యక్రమం చేపట్టారు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇండికరాజు మాదిగ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు. టీఎంఆర్పీఎస్ చేపట్టిన దీక్షకు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఇటుకరాజు మాదిగ డిమాండ్ చేశారు. గత 9 సంవత్సరాలుగా వర్గీకరణ చేస్తామని బీజేపీ మోసగిస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేసే మెజారిటీ బీజేపీకి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇటుకరాజు మాదిగ ఆరోపించారు. వర్గీకరణకు ఓడిస్తమే లక్ష్యంగా పెట్టుకుంటామని ఇటుకరాజు మాదిగ హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన దీక్షా కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణపై బిల్లు పెట్టాలని కోరుతూ
చేస్తున్న నిరసనలు నేటితో ముగిశాయి. జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం నేడు కలెక్టర్ల ముందు తమ ధర్నాతో ఎంఆర్పీఎస్ నాయకులు అట్టుడికించారు. భారీ బందోబస్తు మధ్య తమ ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా చేయడంతో పాటు బిల్లు పెట్టే వరకు తమ అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణతో ముందుకు సాగుతామంటూ స్పష్టం చేశారు. లక్టికప్పులో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తమ డిమాండ్ వినతి పత్రంగా పరిపాలన అధికారి సునీల్కు అందించారు. కార్యక్రమంలో ఇటిక శ్రీకిషన్ మాదిగ, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. నాటి సాయన్న ఆశకు నేడక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ మంచినీటి వ్యవస్థ ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేయగా ఇక మొన్న ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగితే ఇక నేడు పనులు ప్రారంభమయ్యాయి. కంటర్మెంట్ 3వ వార్డులోని మట్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్లో మంచినీటి పైప్లైన్ పనులు ప్రారంభమయ్యాయి. గుడిసెల్లో మంచినీటి వ్యవస్థ అందించేందుకు దివంగత ఎమ్మెల్యే సాయన్న నాడు ఎంతో కృషి చేయగా బోర్డు అధికారుల సహకారంతో ఇంకా పనులు ప్రారంభమయ్యాయి. నేడు జరుగుతున్న పనులు బీఆర్ఎస్ నాయకులు సాయి కిరణ్, సాంబా అశోక్తో పాటు స్థానిక నాయకులు రంగస్వామి, మహేష్, కొమరయ్య, రోషి వెంకటరామలతో పాటు పలువురు పర్యవేక్షించారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో శ్రీ సిద్ధిబుద్ధి గణపతి స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన 50 కిలోల లడ్డూకు వేలంపాట నిర్వహించారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయకుని లడ్డూను వేలంపాటలో దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. స్వామివారి వద్ద పూజలు అందుకున్న లడ్డూను పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. 130,000 రూపాయలకు సీతాఫల్ మండికి చెందిన భక్తురాలు బోనగిరి శోభాగౌడ్ వేలంపాటలో దక్కించుకున్నారు. గణపతి దేవాలయంలో స్వామివారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఈవో వినోద్ కుమార్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. ఆలయంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ధర్మకర్తలు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో పలు మండపాల్లో మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తానే స్వయంగా గణనాథునికి హారతి ఇచ్చి పూజలు చేశారు. కంటోన్మెంట్ 1వ వార్డులో పలు మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు సంప్రదాయ దుస్తుల్లో మండపాల్ని దర్శించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డిని మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మల్లారెడ్డి వెంట సీనియర్ నాయకుడు టింకు గౌడ్ పలు చోట్ల జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూబోయినపల్లి రాణాప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యాగణపతి మండపాన్ని సందర్శించి జంపన్న ప్రతాప్తో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రత్యేకంగా పూజలు చేశారు. 1 కాదు 2 కాదు 3 కాదు 10ల సంఖ్యలో గణనాథులను దర్శించుకుంటూ ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా తనకందిన ప్రతి ఆహ్వానాన్ని హాజరవుతూ భక్తి శ్రద్ధలతో పూజలను శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ చేశారు. కంటమెట్ నియోజకవర్గంలోని వార్డుల వారిగా గణనాథులను దర్శించుకుని పూజా కార్యక్రమాలను శ్రీ గణేష్ నిర్వహించారు. రెంజిమెటల్ బజార్, తిరుమలగిరి, కాంటాబస్తీ, శాస్త్రి బస్తీ, చింతల్ బస్తీ, రిసాల్ బజార్ తదితర ప్రాంతాల్లో శ్రీ గణేష్ మండపాల్లో కొలువైన బొజ్జగణపైలను దర్శించుకుని పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో శ్రీహరి, రాజు, రాకేష్, రామన్న, నర్సింగ్, మల్లేష్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆశావహ నేత మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు. శుక్రవారం కంటోన్మెంట్ 4, 5 వార్డుల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు మండపాలు దర్శించి పూజలు చేశారు. భగవంతుడి అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకున్నట్లు సుష్మిత తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న సుష్మిత తనకు అందించిన ప్రతి ఒక్క వినాయక మండపాన్ని దర్శించుకుని భగవంతునికి పూజలు చేశారు. 4వ వార్డు పికెట్ లక్ష్మీనగర్, దోబీ బస్తీ, 5వ వార్డు కాకగూడలో పూజా కార్యక్రమాలను సుష్మిత నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమెను మండప నిర్వాహకులు ఘన సత్కారాలతో ముంచెత్తారు. రానున్న ఎన్నికల్లో అండగా నిలుస్తామని హామీ ఇవ్వడంతో సుష్మిత ఆనందం వ్యక్తం చేశారు. అక్క ఒక చోట, చెల్లి ఒక చోటకు వెళ్లి ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ నిర్వాహకులను ఆనందపరుస్తున్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో ఆహ్వానాలు అందాయి. దీంతో దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలు లాస్య నదిత, నివేదితలు వేరువేరుగా వినాయక మండపాలను దర్శించుకుని పూజలు నిర్వహిస్తూ మండప నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సారథ్యంలో వార్డులోని పలు మండపాలలో పూజలు నిర్వహించారు. సాయన కుమార్తె నివేదిత పాండు యాదవ్ వెంట 6వ వార్డులోని పలు మండపాలలో గణనాథులను దర్శించుకుని పూజలు చేశారు. దగ్గర ఉండి మండప నిర్వాహకులు పాండు యాదవ్, నివేదితను పరిచయం చేసి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత చెల్లె లాస్య నందితకు ఓటు వేయాలంటూ పాండు యాదవ్ కోరారు. 6వ వార్డులోని భవానీనగర్, కుమ్మరికుట్ట, శ్రీనివాస కాలనీ, సీతారామపురం తదితర ప్రాంతాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాండు యాదవ్ పాల్గొనక శుక్రవారం కాంటాబస్తీ, ఆనందనగర్ కాలనీలో పాండు యాదవ్తో కలిసి నివేదిక పాల్గొని వినాయక మండపాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానందిత సైతం ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి పూజలు చేశారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్తో కలిసి పలు మండపాలను దర్శించుకున్నారు. పికెట్ హరిజన బస్తీలో శ్రీ గణేష్ మహాఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద లాస్య అనిత ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సాయి కుమార్, రాకేష్, ప్రమోద్, నవీన్, శేఖర్, రాజేందర్, రుకేష్, రాజేష్, వెంకటేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు పనస సంతోష్, లాస్యరణిత వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఆశావాహ నేతలకు వినాయక మండపాలు కలిసిస్తున్నాయి. మండప నిర్వాహకుల ఆహ్వానాలతో ఆశావాహులు గణనాథుని దర్శించుకుని పూజలు చేయడంతో పాటు మండప నిర్వాహకులను పరిచయం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత పిడమర్తి రవి మోండా డివిజన్లో శుక్రవారం పలు మండపాల్లో బొజ్జగణపయ్యకు పూజలు చేశారు. అంబేద్కర్ నగర్లో తాటికాయల జాన్, కందుల శ్రీనివాస్, లోకేష్, నానీల ఆధ్వర్యంలో గణపతి మండపం నెలకొల్పారు. అతిథిగా పిడమర్తి రవి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న పిడమర్తి రవిని ఘనంగా మండప నిర్వాహకులు సన్మానించారు. అనంతరం పికెట్ హరిజన బస్తీ శ్రీ గణేష్ మహాఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. పలు మండపాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. సీనియర్ నాయకులు తాటికాయల యశ్వత్నంతో పాటు పలువురు పిడమర్తి రవి వెంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డ్ బాపూజీనగర్లో నెలకొల్పిన పలు వినాయక మండపాల్లో బీజేపీ ఆశావాహనేత పరశురాం సుడిగాలి పర్యటన చేస్తూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మండప నిర్వాహకుల ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో పాల్గొన్న పరశురాంను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. బోయిన్పల్లి బాపూజీనగర్లో పలు మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మట్ఫోర్ట్లో వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పరశురాం పాల్గొన్నారు. పలుచోట్ల వినాయక మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. దుర్గయ్య ఆధ్వర్యంలో బాపూజీ నగర్లో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. నూతన్ కాలనీలో బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్తో కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారితో కలిసి కాసేపు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఇక తన నివాస ప్రాంతంలో ఆకాశ్ నగర్లో స్థానిక మహిళా మండలు ఆహ్వానంతో వారితో కలిసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నట్లు జంపన తెలిపారు. సంచారపురి వాహన నగర్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మహేందర్ ఆహ్వానం మేరకు ప్రత్యేక కార్యక్రమంలో జంపన ప్రతాప్ పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప సొసైటీలో స్థానిక అసోసియేషన్ ఆహ్వానం మేరకు లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి సమయంలో రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద పసుపు బొట్టు మహిళలకు జంపన్న విద్యావతి అందించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్ సుడిగాలి పర్యటన చేశారు. పదుల సంఖ్యలో వినాయక మండపాలు చుట్టేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బోయినపల్లితో పాటు పలుచోట్ల వినాయక మండప నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొనడంతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథిగా విచ్చేసిన అరుణ్ యాదవ్ను స్థానిక నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు స్వామివారి దయతో అందరికీ శుభమే జరగాలని కోరుకున్నట్లు అరుణ్ యాదవ్ వివరించారు. పలుచోట్ల వివిధ సిట్టింగ్లతో గణనాథులు ఏర్పాటు చేయగా భక్తిభావంతో వారు ఏర్పాటు చేసిన సిట్టింగ్లపై ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి వెంట రాణా ప్రతాప్ యువసేన మండపంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో అరుణ్ యాదవ్ పాల్గొన్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ జై భవానీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుల్ని ఏర్పాటు చేసి విశేష పూజలు చేపడుతున్నారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణల మధ్య భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. గణనాథుని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్లు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. భారీ గణనాథుల వద్ద వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతిరోజు రాత్రి విశేష పూజలు నిర్వహించడం జరుగుతోందని జీహెచ్ఎంసీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ తెలిపారు. రాత్రైనా పగలైనా ఆ నేత వినాయక మండపాల వద్ద దర్శనమిస్తున్నారు. వార్డుల్లో పెద్ద సంఖ్యలో వినాయకులు ఏర్పాటు చేయడంతో ఆహ్వానం అందిన ప్రతి మండపాన్ని దర్శిస్తూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి బిజీ బిజీగా మారారు. కంటోన్మెంట్ 2వ వార్డులో రసూల్పురా, జగదీష్ కాలనీ, పోలీస్ లైన్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు దర్శించుకున్నారు. రాత్రి స్వామివారి దర్శనం, పగలు అన్నదాన కార్యక్రమాలతో సదాకేశవరెడ్డి బిజీ బిజీగా మారారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న సదాకేశవరెడ్డిని ఆయన టీం సభ్యులు, మండప నిర్వాహకులు ఘనంగా సత్కారాలతో ముంచెత్తారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో గణపతి హోమ పూజలు జరిగాయి. వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలను శుక్రవారం నిర్వహించారు. వేద పండితులు రాజేశ్వర్ శర్మ, యుగంధర్, ఆనంద్ పంతులు, శ్రీవాత్సవులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజేశ్వర్ శర్మ సారథ్యంలో మంత్రోచ్చారణ చేశారు. లోక కళ్యాణం కోసం లక్ష్మీ గణపతి పూజలు నిర్వహించడం జరిగిందని రాజేశ్వర్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు ధర్మకర్తలు పాల్గొన్నారు.
వార్డుల్లో నాయకులంతా బిజీగా మారారు. వాడవాడలా నెలకొల్పిన గణనాథుల్ని దర్శించుకుంటూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పెద్ద ఎత్తున గణనాథుల్ని నెలకొల్పారు. వార్డు నేతలు సైతం ఆహ్వానాల పర్వం కొనసాగింది. దీంతో తమకు ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి గణనాథుడికి విశేష పూజలను నాయకులు నిర్వహిస్తున్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ డిఎన్ శ్రీనివాస్ 2వ వార్డులో పలు మండపాల్లో పూజలు నిర్వహించి భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అన్నానగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకున్నారు. ఉషా గోడౌన్ గన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేకంగా పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని టిఎన్ శ్రీనివాస్ ప్రారంభించారు. టిఎన్ శ్రీనివాస్ వెంట సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, రామకృష్ణ, దుర్గా, బాలరాజ్, నితిన్, సంజు, గోవర్ధన్, ఇస్మాయిల్, గంగాధర్, సుధాకర్, ప్రతీప్, శివ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానందిత గెలుపే లక్ష్యంగా అభిమానులు రంగంలోకి దిగారు. నూతన టెక్నాలజీతో రూపొందించిన యాప్ ద్వారా ఓటర్ల స్లిప్లు పంపిణీతో నియోజకవర్గ ప్రజల ముందుకు వెళుతున్నారు. వార్డుల్లో క్యాంపులు ఏర్పాటు చేసి మరీ ఓటర్ల స్లిప్లను అందజేస్తూ లాస్యానందితకే మీ మద్దతు అంటూ ప్రచారం చేపడుతున్నారు. మల్కాజ్గిరికి చెందిన సాయి కిరణ్ రెడ్డి, లాస్యానందిత గెలుపే లక్ష్యంగా ఓటర్ క్యాంపును పర్యవేక్షిస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్ వివరాలు తెలియజేస్తూ స్లిప్లను అందించారు. ఎన్నికల ముందు హడావుడి పడే కన్నా ముందుగానే ఓటర్ జాబితాలో వారి పేర్లు పరిశీలించి బూత్ నెంబర్లతో సహా తెలియజేస్తూ స్లిప్లను పంపిణీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానందిత ఫోటోతో వచ్చిన స్లిప్లను అందిస్తూ ఈమే మీ అభ్యర్థి, ఓటు వేసి గెలిపించాలని పార్టీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టారు. నూతన టెక్నాలజీతో రూపొందించిన యాప్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ వివరాలు పరిశీలించడంతో పాటు ఎన్నికల ప్రచారాన్ని సైతం నిర్వహించేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికన్నా ముందుగానే అభ్యర్థి ప్రకటనతో లాస్యానందితకు సమయం ఎక్కువగా ఉండటం మరింతగా కలిసొస్తోంది. కంటోన్మెంట్ 4వ వార్డులో సమస్యలు పరిష్కరించడంతో పాటు లాస్యానందితకు ఓటు వేసి గెలిపించాలంటూ అప్పుడే ప్రచారాన్ని సైతం బీఆర్ఎస్ నాయకుడు పనస సంతోష్ మొదలుపెట్టారు. 4వ వార్డులోని సుమన్ కాలనీలో వీధి దీపాలు వెలగక అంధకారంలో ఉండిపోగా వెంటనే కంటోన్మెంట్ అధికారుల సహకారంతో విద్యుత్ దీపాలకు మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించారు. ఇక అనంతరం లాస్యానందితకే మీ ఓటు అంటూ వారి ఓటర్ లిస్ట్ జాబితాలో పొందుపరుచుకొని మీ విలువైన ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు వినోద్, జిఎస్ మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు కార్ఖానాలో మసీద్ వల్ల పలు మార్లు డ్రైనేజీ సమస్య ఏర్పడడంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మైనార్టీ నాయకులు అత్తర వెంటనే విషయం కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెనువెంటనే తాత్కాలిక మరమ్మతులను గల్ఫర్ సహాయంతో కంటోన్మెంట్ సిబ్బంది నిర్వహించారు. పలుమార్లు ఇదే పరిస్థితి తలెత్తుందని అధికారులు శాశ్వతంగా పరిష్కారం చూపాలని అక్తర్ కోరారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని ఓటర్ నమోదు కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేతలు కొనసాగించారు. వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ సారథ్యంలో జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి అధ్యక్షతన వాల్మీకి సమాజ్తో పాటు పలుచోట ఓటర్లకు అవగాహన కల్పిస్తూ పార్టీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాజు, రాహుల్తో పాటు పలువురు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ 5వ వార్డులోని శాంతిదీప్ కాలనీ, వాసవి కాలనీ, బి అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. బీఆర్ఎస్ నాయకులు రావుల సతీష్, రాము, రాహుల్, సాయి, వెంకట్, లక్ష్మణ్, రమేష్, విజయ్, సంతోష్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవి నగర్ లో అడహక్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద విశేష పూజలు జరుగుతున్నాయి. కాలనీవాసులు భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులను అడహక్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కంటోన్మెంట్ 1వ వార్డు చిన్నతోకట్ట సంజీవ నగర్ జైహింద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్లో బొజ్జుగనపై నెలకొల్పారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వాహకులు జైహింద్ కుమార్, టీం సభ్యులు నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమంలో సుధాకర్, రవికుమార్, చారి, శైలేందర్, నరేష్, దుర్గాప్రసాద్, హరినాథ్, సాయి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు బీఆర్ఎస్ నాయకుడు బొమ్మల సతీష్ మారడపల్లి ఎల్శంకర్ నగర్ లో వాయుపుత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బొమ్మల సతీష్ ను ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ సభ్యులు శివ, రాజు, రాజేష్, బాలరాజ్, ప్రవీణ్, భాస్కర్, గణేష్, చింటు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు ఆదర్శ్ నగర్ బొల్లారంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన గణనాథునికి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆదర్శ్ నగర్ కాలనీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ కుటుంబ సమేతంగా స్వామివారికి పూజలు చేశారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ పలుచోట్ల వినాయక మండపాలను దర్శించుకుని పూజలు చేశారు. షైనీ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాజీ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుని గజ్వల్ భరత్ దర్శించుకుని పూజలు చేశారు. గాంధీనగర్ లో గణేష్ మండపం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజ్వల్ భరత్ ను మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. లలితానగర్ లో నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని గజ్వల్ భరత్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సోను, సాయి, రాహుల్, క్రాంతి, అంజీ, ప్రవీణ్, వీరేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 7వ వార్డు సెంట్రల్ బట్టిలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు 7వ వార్డు మహిళా అధ్యక్షురాలు నాగరేని సరిత గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారిని మండప నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. లలిత, అరవింద్, మల్లా తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకల్లో భక్తుల చే పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్తున్నారు. బ్యాండ్ బాజాల మధ్య గణనాథుని శామరపేట చెరువుతో పాటు హుస్సేన్ సాగర్ కు గణనాథులు చేరుకున్నాయి. బోయిన్పల్లి సౌజన్య కాలనీలో కంటోన్మెంట్ బీరాస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్యాండ్ బాజాల మధ్య ఊరేగింపుగా శామరపేట చెరువు వద్దకు వెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్లతో పాటు పలువురు గణనాథు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. మోర్నా డివిజన్ రెజిమెంటల్ బజార్ గండిమైసమ్మ దేవాలయం టెంపుల్ లైన్ వద్ద వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్తీ యువతి యువకులు ఆటపాటలతో గణనాథుని శోభాయాత్రను నిర్వహించారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జన వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధల మధ్య వినాయక చవితి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అడ్డగుట్టలో లడ్డూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన వేడుకలు సందడిగా సాగాయి. నిమజ్జనాన్ని పురస్కరించుకుని బ్యాండ్ బాజాల మధ్య శోభయాత్రను కొనసాగించారు. దారి పొడవున నృత్యాలు చేస్తూ నిమజ్జన యాత్రను కొనసాగించారు. బీఆర్ఎస్ నాయకుడు సానాది శ్రీనివాస్ గణనాథుని నిమజ్జన వేడుకలో పాల్గొన్నారు. బీసీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార చైర్మన్ గా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంటా సుధీర్ హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం జరిగే విధంగా ఎన్నికల ప్రచార చైర్మన్ తో పాటు స్క్రీనింగ్ కమిటీ మెంబర్ గా మధుయాష్కి నియమించడంపై ఆయన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ నాయకులకు స్థానం కల్పిస్తూ పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞ నేతలు, స్థానిక పార్టీ సీనియర్లు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోగలరని, బీసీ నాయకుడికి ఆయన అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు సుధీర్ చెప్పారు. శరత్ నగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో ఎన్నో ఊహగానాలు వస్తున్న వేళ పార్టీ పెద్దలు తప్పక స్థానికులకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నామని, తాను కూడా పార్టీ పెద్దలకు బయోడేటాను అందించినట్లు సుధీర్ స్పష్టం చేశారు. ఈసారి తప్పక స్థానికులకి అవకాశం ఇవ్వాలన్న అభ్యర్థనను మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ను కలిసి సన్మానించడంతో పాటు అందరికీ న్యాయం చేసే విధంగా నిర్ణయాల్లో భాగస్వామిగా ఉండాలని కోరినట్లు తెలిపారు. దరఖాస్తు ఇచ్చిన మాట నిజము కాబట్టి పార్టీ ఏది ఆదేశించినా దానికి నేను నిలబడి ఉంటా. నాది ఒకటే ఏంటంటే, బీసీ నాయకులకు స్థానికులకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అధిక శాతము అధిక పర్సెంటేజ్ ఉండడానికి అవకాశం ఉన్నది నా యొక్క ఆలోచన. కొట్టవలసిన అవసరం లేదు, తిట్టాల్సిన పని లేదు, కేవలం ఒక పిట్టి కేసుతో వారిలో మార్పుకు శ్రీకారం చుడుతున్నారు పోలీసులు. ఇక వారి చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ఈ పిట్టి కేసు కాగా, ఇక అది ప్రయోగిస్తే చాలు మరోమారు రోడ్డుపై న్యూసెన్స్ చేయాలంటే భయపడే స్థితికి తీసుకొస్తున్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని షైన్ వద్ద నలుగురు వ్యక్తులు త్రాగిన మత్తులో న్యూసెన్స్ చేస్తూ పోలీసుల కంటపడ్డారు. దీంతో వారిని అదుపులో తీసుకున్న పోలీసులు ఈ పిట్టి కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు సాక్ష్యాలతో ప్రవేశపెట్టగా, ఇక వారు చేసిన పనికి 2 రోజుల జైలు శిక్షను విధించారు న్యాయమూర్తి. మారేడుపల్లి ప్రాంతానికి చెందిన దిలీప్ రాజ్, గీతాచరణ్, రాజేష్ విషయాలను ఈ పిట్టి కేసుతో జైలుకు పంపగా, త్రాగి న్యూసెన్స్ చేస్తే తప్పక జైలు పాలవుతారని మారేడుపల్లి సీఐ టీమప్ప హెచ్చరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.